పల్లెటూరు నుంచి వచ్చాను కదా సాఫ్ట్ గా ఉన్నాను అనుకుంటున్నారా ఒరిజినల్ అలానే ఉంది టచ్ చేస్తే షాకే మరి అంటుంది ఫైమా ఇంతకీ ఎందుకు ఇలా అంటుంది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ ఆంటీ ఏం పిల్లది ఎంత మాటన్నది ఏం కుర్రది కూత బాగున్నది నిజంగా నన్ను చూసి ఏం పిల్లది అని పాట పాడాలి అనిపిస్తదా ఏం పిల్లది కాదు ఏం నల్లిది రక్తం పీకుతున్నది నువ్వు అలాగే అంటావు కానీ మేడం నేను బీచ్ లైట్ లో ఉరుకుతుంటే వెనకాల పిల్లలు ఒకటే ఉరుకులాట తెలుసా చూడండి అమ్మా ఇలాంటి పీచు మెట్ట అలాంటి జుట్టు వేసుకెళ్తే పిల్లలు వెనకపడికి ఏం చేస్తారు పెళ్ళైన తర్వాత మనం ఇద్దరం ఒకే రూమ్ లో జీవితాంతం కలిసి ఉండాలంటే ఏం చేయాలి ఏదైనా అపార్ట్మెంట్ లో వాచ్మెన్ ఉద్యోగం చేయాలి నువ్వు పైకి వెళ్ళి ఆరేళ్లలో పాస్ పని చేసుకుంటే నేను కింద మోటార్ ఇప్పడం మోటార్ బిగించడం గేట్ తీయడం కారు సైడ్ ఇవ్వడం అసలు నా పిల్లని చూడండి ఎలా ఉంది పెట్రోమాక్స్ బల్బులా ఉంది మీరెలా ఉంది మీరెలా ఉంది నన్ను కాదు ఆమహనాలు అది ఇచ్చి నిన్ను కాదురా అన్నయ్యని పిలుస్తా అన్నయ్య సూరీడల్లే వచ్చాడు మన అందరి కటమరాయు ఎవరు మరిదేమే నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇదే దాన్ని ఎలా చేసుకున్నారో నువ్వు ఇప్పుడు ఇప్పుడు దాకా అదే కదా చెప్పింది చూడరా మీ చిన్నోదిన 50 ఎకరాలు తీసుకొచ్చింది పెద్దోదిన 100 ఎకరాలు అన్ని తీసుకొచ్చింది ఒక్క రూపాయి తీసుకురాకుండా ఫ్రీగా వచ్చింది మన రాయుడు ఫ్యామిలీలోకి అన్నయ్య నేను పెళ్లి చేసుకున్నా ప్రేమించాను కాపురం చేసుకుంటాను మీ అందరికీ అనవసరం వెళ్ళిపోండి ఎస్టేట్కి వెళ్ళి వస్తా ఇల్లు చూసుకో ఖాళీగా ఉందని ఖాళీగా ఉందని ఊగుతున్నావా ఆ ఏదో లైట్ గా ఏమైంది ఒక్క రూపాయి తీసుకొచ్చావే మా ఇంటికి ఊగుతున్నావు శవం ఊగినట్టు దాని మీద కూర్చోండి పోయి ముందు ఆంట్లు గడిపో అంట్లు తోమితే నీలా కాకుండా నాలా తెల్లగా ఉండాలి అర్థమైందా చెక్కలా ఉండాలా చెక్కలా ఉండాలా ఇలా కాదు పైకిలే నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఒక గ్రీన్ టీ కావాలి వెళ్ళి తీసుకురా నాగిరి డాన్స్ ఇక్కడ కాదు డీల్ అయ్యేద్దాం అమ్మా ఎందుకు అది అంటే వేడి వేడిగా అన్నారు వాళ్ళు తెలవాలని పెద్ద మనిషిని ఇక్కడ ఉన్నా కదా వెళ్ళి అద్దాలు తీసుకుంటారు దీని కళ్ళు మింగినట్టునే దీని కళ్ళు మింగినట్టునే ఏంటి ఒక్క పని చేయటం చేత కాదు ఒక్క రూపాయి తీసుకురాలేదు ఇంట్లో పని చేసేదాను పని చేసినట్టు ఉండాలి స్టైల్ ఎందుకే నీకు సారీ అండి కొంచెం కింద కొంగు సారీ ఓకే మా నాన్నగారు వచ్చారు మా తల్లి బాగున్నావమ్మా చాలా బాగున్నాను నీ పెళ్లి కోసం 100,000 రూపాయలు దాచి అల్లుడి గారు కట్నంగా ఇచ్చాను 100 రూపాయలు ఇచ్చారా అవును తల్లి డాడీ మీరు వెళ్ళిపోండి నాలో ఉన్న కుక్క బయటికి వస్తుంది ఏందే కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని ఊగుతాను ఇది నా కాలే ఇది నా కాలే మీ నాన్న 1,00,000 రూపాయలు ఇచ్చాడు ఫ్రీగా వచ్చానేమో అనుకుని మీతో మాటలు పడ్డా 1,00,000 ఇచ్చిన తర్వాత నీ అవ్వ
ఏం జరుగుతుంది ఇక్కడ? నిద్ర లేకుండా రెస్ట్ లేకుండా నేను డిస్టర్బ్ అవుతున్నా. నీకన్నా పిచ్చెక్కిందా? నువ్వు ఎంత కట్నం ఇచ్చావమ్మా? 10 ఎకరాలు తీసుకొచ్చు. 10 ఎకరాలు తీసుకుని ఎక్కడ పడుతుందా? వెళ్ళి పనులు చేసుకోండి. నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టిందే కాకుండా కొడతావా? అరే వచ్చి దీంతో మాట్లాడరా. మీరే మాట్లాడండి. ఏయ్ నర్మై ముయ్యంటమేంద్ర ఎందుకు కొడుతున్నారు? అది ఊరికే రాలేదు, 100,000 రూపాయలు కట్నం ఇచ్చింది. నీ 100,000 నా బొచ్చుకు పెట్టి ఆయిల్ సరిపోదు. బొచ్చు మొత్తం నెత్తి మీద నాగిన్న అని చేస్తాను. ఇట్లా బొచ్చు మొత్తం పంచాప్ దయ్యర్ నీ బొచ్చుకి ఆయిల్ పెట్టాలంటే 100,000 రూపాయలు ఇచ్చేంటి? నన్ను కొడుతుంది. నువ్వు ఇచ్చే 100,000 రూపాయలు నేను వాడే సోపులకు సరిపో. సోపులు వాడితేనే వెనకాల కోతి లెక్కుందా నీ ముఖము? ఈ రహస్యానికి ఆ సబ్బులా? ఎలా కాదే అన్నయ్య, నేను పని చేసుకున్న టైం డిస్టర్బ్ చేయద్దు, ఓకేనా? ఇంట్లో ఉంటే అదన్నా ఉండాలి, లేదా నేనన్నా ఉండాలి, లేదా మన ఫ్యామిలీ అన్నా ఉండాలి. దాని 100,000 దానికి ఇచ్చి ఇంట్లో పంపించాయి. నాకు నా ఫ్యామిలీ ఇంపార్టెంట్, పో. నీ 100,000 రూపాయలు ఇచ్చేస్తా. 100,000 రూపాయలు తీసుకోంగా మంచిగా తీసుకుని 100,000 రూపాయలు ఇస్తానంగా నేను పోతా అనుకుంటుండు. మీట మీట వాడి ఎంత గలీజ్ బాడీ పెంచిన బుర్ర పెంచలేడు. నీ 100,000 రూపాయలు నీకు ఇచ్చేస్తానే. ఓకే రా, 100,000 రూపాయలు 100,000 రూపాయలు ఎక్కడ నుంచి తీసుకున్నావు? ఒక ఆడదాని దగ్గర నుంచి తీసుకున్నావు. నువ్వు కూడా మగాన్ని గాను నేను ఆడోని అని చెప్పి లంగా కట్టుకొని నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఫ్రీగా వెళ్ళిపోతాను. లంగా కట్టుకొని ఇమ్మంటుంది? లంగా ఎందుకు రా, ఇలా తొడుక్కొని బొందు తగిలించుకోవడమే కట్టుకొని జాకెట్ బొట్టు పెట్టుకుని నన్ను పిలుస్తూ అది రన్నే కొడుతుంది పద్దాకల, రన్నే కొడుతుంది పద్దాకల. ఇలాంటి రోజులు ఉన్న ఫ్యామిలీలో మేము ఉండమండి. పాపా తిరిగిపోతున్నారా? ఇలాంటి దాన్ని తీసుకొస్తా పద్దాకల, అది కొట్టు కొట్టు వదిలి పెడుతుంది, కొట్టు కొట్టు వదిలి పెడుతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. దా సాంగ్ వేసుకుందాం. పదండి పోదాం. ఎక్కడికి? వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి ఎందుకు? ఇప్పుడు అందరూ వెళ్ళిపోయారు, హ్యాపీగా ఉండొచ్చుగా. 100,000 రూపాయలు ఇచ్చింది దూరం దూరం ఉండడానిక. ఎప్పుడైనా సరే అందరూ కలిసి మెలిసి ఉండాలి, అటు పోతే నాకు ఇలా బోసుకు ఉంటది మళ్ళీ. సరే పద. ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ. తిరిపోయింది అసలు, మామూలుగా లేదు. ఫైమా భాస్కర్ ఎప్పుడైతే ఫైమా మీ టీమ్ లోకి వచ్చిందో దానికి అనుగుణంగా భలే సెట్ చేసుకుంటున్నారు అసలు ప్రతి స్కిట్ కూడా. వెరీ నైస్ భాస్కర్, భలే చేశారు స్క్రిప్ట్, సూపర్. నాట్ జస్ట్ ఎంజాయ్మెంట్, అంటే ఒక పవర్ స్టార్ అంటే నాకు ఇప్పుడు ఫైమా. ఫైమా టుడే యు ఆర్ మై స్టార్. థాంక్యూ సార్. నాకు చాలా నచ్చితే నేను ఏం చేస్తా? రామ్ ప్రసాద్ శ్రీను వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ ఒక బ్రాండ్. మరి ఈ ఫ్రెండ్షిప్ వెనకాల ఉన్న స్ట్రగుల్స్ ని చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇది 2013 సుడిగాలి సుధీర్ టీమ్ లీడర్ అయిన కొత్తలో మా సీనియర్స్ అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు జబర్దస్త్ ని ఎవరు మోస్తారు ఎవరు మోస్తారని నన్ను టీమ్ లీడర్ చేశారు. ఐ ఆమ్ టీమ్ లీడర్ ఇప్పటి వరకు సుధీర్, ఇప్పటి నుంచి సుడిగాలి సుధీర్. టీమ్ ని నేను ఒక్కనే హ్యాండిల్ చేయగలుగుతా, కానీ ఇంకో ఇద్దరికి లైఫ్ ఇవ్వాలి కదా. నన్ను జబర్దస్త్ తీసుకొచ్చిన సీనియర్ గైడ్ కి ఫోన్ చేసి పిలుద్దాం. అరే సీనా, చెప్పరా తొందరగా వచ్చి. సీనా
మన ఇద్దరితో సరిపోదురా. రాయాలి. అరే పక్క టీంలో రామప్రసాద్ అని ఒకడు ఉన్నాడు రా, అతను నోటు తోలగాడరా, భారత రావాడు. సరే పిలుచు. అరే రామప్రసాద్, నేను ఆటోవాణ్ణి ఆటోవాణ్ణి అన్న గారి ఊటవాణ్ణి న్యాయమైన వేసువాణ్ణి. సుధీర్ అన్న, మిమ్మల్ని చూడటమే నా లక్క అన్న. నువ్వు టీమ్ లీడర్ అయ్యావట కదన్న, బయట టాక్ ఏంటో తెలుసా? ఏంటి? సమోసాలు బాగున్నాయి అంటున్నాడు. నోడుదా నోడుదా నోడుదా. బల్బ్ తెచ్చుకున్నావు ఏంటి? ఇండస్ట్రీ లో వెలిగిపోదామని ఆరిపోయిన బల్బ్ తెచ్చా. నోడుదా నాది కూడా నోడుదా నాది కూడా. మీ టీమ్ లో కొంచెం నాకు ఏదైనా అవకాశం ఉంటే చూడొచ్చు కదా. రేరే నోటి దొల ఫిక్స్ రా, బాగా మాట్లాడుతున్నాడు. మాకు నువ్వే రాయాలయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక పై నుంచి మనం రాసేస్తున్నాం. మామూలుగా రాయట్లేదు రాంప్రసాద్, కాట రామ. ఏంటది రాకెట్ సౌండ్ రాలేదు? సైలెంట్ బోర్డ్ లో పెట్టా, సైలెంట్ బోర్డ్ లో పెట్టా. అరే స్కిట్ రాస్తున్నాను. అప్పుడులో స్కిట్లు అలాగే రాసుకునే వాళ్ళం. యాక్చువల్గా ఆ కాలం కొంచెం పైకి ఉండేది. వద్దులే బాగాదు, వద్దులే బాగాదు. ఇప్పుడు నేను రాసింది కనుక మీరు చదివితే సూపర్ అంటారు. సూపర్ అంత బాగా రాశాడా? సూపర్ అని రాశాడు, సూపర్ అని రాశాడు. ఇప్పుడు పెన్నుతో రాస్తున్నా. ఆడు గనక పెన్ను క్యాప్ తీస్తే మళ్ళీ పెట్టేస్తాడు, మళ్ళీ పెట్టేస్తాడు. అరే సుధీర్ కారా, మా దాంట్లో నువ్వే హీరో కాబట్టి రా. స్టార్టింగ్ మ్యూజిక్ పడుతుందిరా, నువ్వు అలా వెళ్ళి స్పెట్స్ ఇలా తీసి ఇలా పెట్టేస్తావు వెంటనే. అరే సీనా, మంచి డైలాగ్ ఉందిరా, కానీ దానికి ఏదైనా డిఫరెంట్ ఏదైనా గెటప్ ఉంటే బాగుంటుందిరా. భూపతిరావు అద్దిరా, అద్దిరింది. సీనా నేను మధ్యలో వచ్చి పనిచేసేస్తా, అది ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీద చెప్తా. ఇప్పుడు నీకు రాజమండ్రి ఉంది కదా, ఉంది దాని పక్కన అమలాపురం ఉంది కదా, ఉంది అమలాపురం కదా రాజమండ్రి, రాజమండ్రి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వైజాగ్ నుంచి. నాన్న ఏం చేస్తాడు? సముద్రంలో బరువైన వస్తువులు పడిపోయాను అనుకో, బుడగలు వస్తాయి కదండి. అవును, సముద్రం లోపల నువ్వు ఉత్తు ఉంటాడు. అది మీరేం చెప్తారా? ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఉంది వాట్సాప్ లో బ్లూ టిక్ వస్తాయి కదా, మా నాన్న పెడతాడు. మా నాన్న ఏం చేస్తాడో తెలుసా? చెప్పు, అవసరం లేదు. నువ్వు చేసి ఏంటది రాకెట్? ఈసారి ఏంది సౌండ్ వెళ్తుంది అంటే, ఈసారి సౌండ్ ప్రూఫ్ పెట్టించా. ఫస్ట్ స్కిట్ జడ్జిమెంట్ ఎలా ఉంటది ఏంటో టెన్షన్ గా ఉంది. ఆల్ రైట్, సో ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ది డే గోస్ టు సుడిగాలి సుధీర్. విషయం చెప్పనా? ఏంట్రా? మన జబర్దస్త్ కి కొత్త యాంకర్ వచ్చిందంట్రా. రష్మి, సుధీర్ కి పేరు వచ్చిందంటే అది రష్మి వల్లే. సుధీర్, రష్మికి ఇంత తక్కువ టైంలో ఇంత మంచి పేరు వచ్చిందంటే నీ వల్లే. నీకు నీ కెరీర్ కి ఎటువంటి దిష్టి తాకూడదు. నువ్వే పెట్టేసుకుంటున్నావు, నీ కెరీర్ నేనే కదా. ఒక నిమిషం పక్కకి రా, నీతో మాట్లాడాలి. చెప్పరా. ఇన్ని రోజులు మనం కష్టపడుతున్నాం కదా. అవును. సీన్ గారికి పెళ్ళైందిరా, వైఫ్ తో పాపం ఒక్కడే బస్సులో తిరగలేకపోతున్నాడు రా. వాడికి ఒక అద్భుతమైన బైక్ కొనిద్దాం రా. ఓ పని చేస్తా, నా ఉంగరం పెట్టేసి డబ్బులు తీసుకొచ్చేస్తా. అరే సీను, ఈ రోజు నువ్వు మాతోనే ఉండాలరా. కుదరదురా, నేను ఫ్యామిలీని తీసుకుని బయటికి వెళ్తాను. నన్ను సీనా ఉండరా. కాదురా, ఆటో మిస్ అయితే చాలా ఇబ్బంది. ఏ ఇలారా, ఇట్రా ఆ కాస్ట్లీ బైక్ చూడు. అరే చాలా బాగుందిరా. మరి ఎవరిదరా? గెటప్ సీన్ అనే ఒక ఆర్టిస్ట్. అరే చూడరా, ఇది ఏంట్రా, ఇది ఆండ్రాయిడ్ ఫోన్ రా. ఇందుకు ఎవరిది ఇది? ఆటో రామప్రసాద్ అని. ఎవరికి ఇవ్వలేదురా, పంచి రామప్రసాద్ అయిపోయాడు. అరే రామప్రసాద్, కష్టాలు పంచుకున్నవాడే కాదురా, బాధలు పంచుకున్నవాడే అసలైన ఫ్రెండ్ రా. ఆటో రామప్రసాద్ గారు ఒక్కడు కాదురా, ఆటోకి మూడు టైర్లు ఉంటాయి చూడు, అందులో రెండు టైర్లు కూడా మీరేరా. ఈ
ఇబ్బడిదిరా కారు కాస్ట్లీ కారు అర్జెంట్ గా కార్ దగ్గరికి వెళ్ళి వాటర్ తో క్లీన్ చేసేసాయి అది ఇబ్బడిదిరా నేనే క్లీన్ చేస్తాను రా మరి వాండ్రవా మాత్రం చూసుకోలేవా కారుని మా హీరో ఇప్పుడు ఆ కారులోనే తిరగాలి ఇలాంటి కార్లు మించి మించి మనం కొనాలి మనం కూడా అందులోనే తిరగాల అద్దెరా మనం అంటే సుధీరా రాస్తున్నాను రా ఈ రోజు సుధీరా ఏంట్రా నేను ఒక అడుగు ముందుకేద్దాం అనుకుంటున్నాను వేయరా మేము కూడా కనుక్కుంటాం కాకపోతే ఒక మూడు నెలలు జబర్దస్త్ రావద్దు అనుకుంటున్నాను రా కంగ్రాట్స్ రా నువ్వు వెళ్ళిరా ఈ లోపల టీం మేమిద్దరం కాపాడుతాం అక్కడ సినిమా హిట్ కొట్టు వచ్చాక ఇక్కడ స్కిట్ కొట్టు పోరా స్కిట్ ఏంటంటే ఏంట్రా నేను కూడా ఆగిపోదాం అనుకుంటున్నాను ఫైనల్ గా మళ్ళీ ఎప్పుడు చూస్తారో ఏంటో ఆ హీరో అనేది ఒకసారి అనరా రాస్తా నేను ఒక్కనే స్కిట్ రాస్తా ఒక్కని కొడతా అరే సుధీరా ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు నేను రాస్తే సుధీర్ గారు దానికి రంగేసి భలే చెప్పేవాడు నా పంచుకు విలువ వచ్చింది నేను రాస్తే క్యారెక్టర్ కి గెటప్ వేసి సీన్ కూడా అబ్బా బ్రహ్మాండంగా పండించేశాడు ఇప్పుడు నేను ఎవరి కోసం రాయాలి అందరికి ఒకటి మాత్రం చెప్తున్నాను ఇగోలతో స్నేహితులు విడిపోతారు గొడవలతో బంధువులే విడిపోతారు మేము ఎప్పుడు విడిపోం ఎందుకంటే సుధీర్ సీను ఆటో రామ్ ప్రసాద్ ఈరోజు వంటలోనే అయిపోయాడు ఎవరితో స్కిట్ చేయాలి ప్రసాద్ ఎందుకు ఫీల్ అవుతున్నావు మేమంతా ఉన్నాం కదా నీ కోసం అన్న నువ్వేం ఫీల్ అవద్దు మనందరం కలిసి కష్టపడదాం మనందరం కలిసి నవ్విద్దాం జై జబర్దస్త్ ఇది ఒక చిన్న బ్రేక్ మాత్రమే ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారు వాళ్ళు ఎక్కడ వెళ్ళినా వాళ్ళ సోల్స్ మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఇంద్రజా మ్యామ్ యువర్ ఫీలింగ్స్ ఐ డోంట్ నో అటు రామ్ ప్రసాద్ గారికైనా సరే ఇటు నాకైనా సరే ఎవరి కళ్ళు దృష్టి తగిలిందో తెలియదు నాకొక్కటే ప్రేయర్ సడన్ గా ఒక్క నిమిషంలో ఆ భగవంతుడు మన ప్రేయర్స్ అంతా విని ఏదో ఒక మ్యాజిక్ జరిగి మళ్ళీ వీళ్ళు ముగ్గురు కలిసి ఇదే స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి అలా వాళ్ళు చేసినప్పుడు అది చూడడానికి నేను ఉండాలి ఇక్కడ రామ్ ప్రసాద్ గారు హోల్ హార్టెడ్ గా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐమ్ సేయింగ్ మీ రేంజ్ మీరు ఒకటి అనుకుంటారు కదా లైఫ్ లో ఇక్కడికి రీచ్ అవ్వాలని దానికంటే 100 రెట్లు ఎక్కువగా రీచ్ అయ్యే కాలం త్వరలోనే మీకు వస్తుంది మీ మనసుకి ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు అది మేమందరం దగ్గరుండి మీరు ఎత్తుకు ఎదగడం చూసి మా రామ్ ప్రసాద్ గారని మేము సంతోషపడే తరుణం కూడా చాలా దగ్గరలోనే ఉంది ఐ విష్ యు ఆల్ గుడ్ లక్ రామ్ ప్రసాద్ గారు ఐ థింక్ ఫస్ట్ టైం ఎవర్ ఐ వాంట్ టు గివ్ యు ఏ హగ్ సదా గారు నేను జబర్దస్త్ ఈ 2 ఎపిసోడ్స్ కి వచ్చాను నేను ఏం తీసుకెళ్తున్నానని నన్ను అడిగితే నిన్ను స్కిట్ తీసుకెళ్తాను
థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్లీ కన్సెప్షువలైజ్ పర్ఫార్మ్డ్ యాక్ట్ ఇది. థ్యాంక్ యూ. బేసిక్గా ఇప్పుడు వచ్చి మేడం, నేను ఇప్పుడు వెళ్ళలేదు మేడం. 9.5 ఇయర్స్ ఎన్నో షోస్ లో అందరూ ఏడ్చారు, నాకు వచ్చిన ఆపేసుకుంటాను, ఆపేసుకునే కెపాసిటీ నాకు ఉంది కూడా. అది చూసాం ఇవాళ. మనసు సర్ది చెప్పుకుంటాను, నేను రైటర్ని, నాకేంటి నేను రాసేసి చేసేద్దాం అని. కానీ తెలియకుండా వంటరని ఫీలింగ్ వచ్చింది మేడం. అందరూ అంటారు కదా మేడం, ఒకే కంచం ఒకే మంచం అని. అది మాట వరకు పడతారు కదా మేడం. నిజం చెప్తాను మేడం, మేము ఒకే కంచంలో ఫోన్ చేసి ఒకే మంచం మీద పడుకునే రోజులు ఉన్నాయి మేడం. విన్నింగ్ గెలిచినా సరే ఆ సాటిస్ఫాక్షన్ లేదు, ఎంతో ఏంటో పెన్న కదలట్లేదు రా బావా. వాళ్ళిద్దరు ఉంటే ధైర్యంగా 10 నిమిషాల్లో 1/2 గంటలో పక్కలు రాసి వచ్చేసేవాడిని. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు నేనే ఏం చేద్దాం ఏం చేద్దాం, బెస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే లైఫ్ ఇచ్చింది ఇది, దీన్ని ఏం మిస్ అవ్వకూడదు. వాళ్ళకి నమ్మకం, నేను ఏదైనా చేయగలను, చేస్తానో రాస్తానో వాళ్ళకి ధైర్యం, నాకు నమ్మకం. వాళ్ళ లైఫ్ లో మంచి సక్సెస్ అవుతారు, ఒకటి హీరో అవుతాడు, మంచి ఆర్టిస్ట్ అవుతాడు. నేను మంచి రైటర్ అవ్వాలి, నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి. మిస్సురా సుధీర్ శ్రీను. వాళ్ళిద్దరిని నేనే కాదు అందరూ మిస్ అవుతాం అండి. అందుకనే తెలియకుండా చూడండి, అందరి కళ్ళలో నీళ్లు రావడం కారణం మా బాండింగ్ వాళ్ళకి తెలిసి ఏంటో. సో అందుకనే ఆ ఫీల్. అంతకుమించి ఏదో రేటింగ్ కోసం ఏడ్చాం, దేనికోసం ఏడ్చాను మాత్రం అనుకోవద్దు దయచేసి, ప్లీజ్. సీరియస్ గా జబర్దస్త్ వాళ్ళకి బాండింగే వేరే. సింగిల్ సీజన్ వితౌట్ అ సింగిల్ బ్రేక్ చేసిన షో ఇది. ఇట్స్ ఫుల్ ఆఫ్ టియర్స్, లాఫ్టర్, లవ్, ఎవ్రీథింగ్. వి ఆల్ లవ్ యు. సంగీతానికి రాలే కరుగుతాయి అంటారు, అలానే ఆ సంగీతానికి ఒక మనసు కరిగింది, ఇంకో మనసు విరిగింది. ఇంతకీ ఎవరు మనసు కరిగింది, ఎవరు మనసు విరిగింది తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే నీ మాయా. ఒక వందో ఒక వెయ్యో అర్థమైందా? ఏమో అర్థమైంది, సమర్ పేమెంటే కదా. హలో, అందులో 100,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటు ఎక్కువ లక్ష ఇస్తాడా, ఇత్తగిత్తే నాకు ఇస్తాడు. కానీ అంటే నాకు 100,000 ఇవ్వరా ఏమో? ముందు షో పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 100,000, అప్పుడు ఇస్తారు 100,000. నేను కళావతిలా లేనా? కళ మొత్తం పోయి ఒత్తి మిగిలింది, నువ్వు కళావతివా? నాకు చాలా యాడ్స్ వస్తున్నాయి, ఏ యాడ్ చేయను? ఒక పని చేయి, నువ్వు బాత్రూమ్ డోర్ తీసుకోండిరా, నేను ఆ సింక్ లో నా క్రిములు మీరు ఏం చేయలేరు అంట. నువ్వు యాసిడ్ పోసి మొత్తం కడుగు వామో అనుకుని లోపలికి వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న నొప్పించాలి. పద మీ నాన్న కాదు, మా అమ్మ నొప్పించాలి. నేను వెళ్ళి నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్ లవ్ చేస్తావా అంది. మా అమ్మ నొప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం పద. ఇంటర్మీడియట్ చదువుతున్నాం, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేశాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి? నేను 5 ఇయర్స్ నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వలేదా? 10 రూపాయలు ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. చుంబించు కొడతాం ఇంకోసారి, చుంబించు చుంబించు అని ఉంటే నా మూతి చాలా మంది
ఆఖరికి నీ మూతు కుక్కలొచ్చు కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి ఏం తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పల్లల్లో సందేహం అంత ఎక్కువ. సందేహం అంత ఎక్కువ. భాస్కర్ ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. ఏమైంది? నాకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట. నేనే కష్టపడితే స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నడుపుతాను. ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా? అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాన్ని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా గుంతన్న నచ్చిద్దాం, ఒకసారి పాట పాడవే. పని చెయ్యి, వాడు ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్ సింక్ వచ్చావు. ఇంత మంచి వాయిస్, ఇప్పుడే ముందుకెళ్ళి మీ అమ్మని పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు, సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్ లో నేర్చుకుంటారా? బగడ బగడ. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రి అంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా? శోభనం చేసుకుంటున్నా బర్రలు చన్నయ్య అంట పెట్టి ఇదిగో తెల్లారు పాడాలి. తెల్లారు కావాలంటే మానే పాట. తెల్లారు పాడితే గొంతు రెప్పు వచ్చింది. ఏంటి, నాకు శోభనం ఉంది, నేను చేసుకోవాలి కదా. ఏంటి గోళ? కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలి. సరే పద. అది మా చెల్లి పిలిస్తే స్నానం చేసి తర్వాత పులి లేచింది, మేక చచ్చింది. ఏ గానకోయలా, నీ చేత్తో కాఫీ ఇవ్వా. నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. పాట పాడుతా. నేను స్నానం చేస్తా, తర్వాత తప్ప. రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్ కెళ్తున్నా మాయమా. బాత్రూమ్ లో ఉంటాను గాని బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. వాడు పాట పాడతాను కూడా నేను పాట పాడా? పిచ్చి పిచ్చేసాలి. హలో, ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇద్దో దేవుడా వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే. నేనేమో ఒక్కదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు కదా, చంద్రుడు కూడా కనిపించలేదు. నీ నమ్మడు
హాయ్ మా పాడుతున్నాను రెడీ 1 2 3 ఈ వీరలో నీవు చూస్తుంటా. ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. అరే బామ్మ ఇక్కడ ఏం చేస్తున్నావు? వర్కన వచ్చాను బావా. ఉండరా మీ చెల్లి పాట పాడుతూ తినేసి వెళ్ళిపోతుంది. అడిగి కావాలి మీరు పాడించుకో. దాని కోతిలో పాట పాడిచ్చి వరగా కళ్ళు మూసుకోండి. నా గుండెల మీద వాళ్తూ పాడవా. నీకు బీట్ కావాలరా? నీకు ఎవుళ్ళ బాత్రూమ్ పోయేటప్పుడు పాడినది చెప్పండి. నిన్ను కొట్టాలి ఫస్ట్. ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసేలా మనం ఊటి వెళ్ళి పాడుకుందాం. ఏవండి మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఈ జట్లు పెరు విన్ని స్థైర్య వెరు సోకే మోహిత తిరు పట్టది తిన్ మార. ఆస్కర్ గారు ఫస్ట్ టైం స్కిట్ అప్పుడు మీ మీద నిజంగా కోపం వచ్చింది తెలుసా? ఆ వాయిస్ విని లవ్ చేశానండి. ఏమంటారు రోజా గారు ఈ స్కిట్ గురించి? ఫైమ అండ్ ఏమో గ్లామర్ డాల్ వర్ష ఎంతో ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటే. భాస్కర్ టూ మచ్ భాస్కర్. ఆ టైం కి వస్తే ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్న అమ్మాయిని? పాట వినాలని కోరిక అయితే మాత్రం తెల్లార్లు పాట వినాలంటే అట్లాగా. అసలు నిజంగా మీకు ఆ టీమ్ చేంజ్ అయిన తర్వాత ఎక్కడ స్పీడ్ బ్రేకర్ రావట్లేదు కదా, జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు. అసలు సూపర్ సూపర్ ఆమ్ని గారు. పైమా అండ్ ఇమ్ము హ్యాట్స్ ఆఫ్. మేమైతే ఒక సెకండ్ గ్యాప్ లేకుండా నవ్వి నవ్వి ఇక్కడ ఉన్న బొట్టు కూడా కింద పడిపోయింది అంత నవ్వాను. వర్ష చాలా గ్లామర్ గా కనబడుతున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగుంది, సూపర్. అందరికీ సొల్యూషన్ ఇవ్వడానికి ఓ సూపర్ హిట్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాందికం. పొద్దున్న ఎవడికో ముద్ర లేచాను ఆయన. అదే మొక్క ఒక పూ లేదు ఒక కాయ లేదు. మగ మొక్కలు మగ మొక్కలు. మొక్కల్లో కూడా మగ మొక్క ఆడ మొక్క ఉంటదా? ఎందుకు ఉండదు? పువ్వు కాయ ఉన్నది ఆడ మొక్క, ఏ కాయ లేనిది మగ మొక్క. ఇంకో విషయం, నా ఇంట్లో ఆడ మొక్కకి ఆడదానికి అసలు చోటే ఉండదు. ఐ హేట్ లేడీస్. ఎస్, అంతెందుకు? బట్టలు కూడా ఇస్త్రీ చేసుకోకుండా వేసుకుంటా. ఎందుకు? అందులో స్త్రీ ఉంది మేడం అన్ని తెలుసు. చూస్తాం చూస్తాం ఎన్ని రోజులు పెళ్లి చేయకుండా ఉంటారు. నువ్వు చూసి చూసి నువ్వు ముసల్దాని అవడం తప్ప నేను మాత్రం ఒక ఆడదానికి భర్తను కాను, అది గుర్తుపెట్టుకో. ఆ మాట మీద ఉండు. అయినా పెళ్లి చేసుకోకూడదని ఎందుకు ఇలా నిర్ణయించుకున్నావు? మనం ఒక అలారం పెట్టుకుంటే మనం చెప్పిన టైం కి మోగుద్ది. ఒక ఆడదాన్ని కట్టుకుంటే 24 గంటలు మోగుతూనే ఉంటుంది. ఇదిగో నిన్ను చేసుకున్నాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. చూసావా, నా ఇల్లేమో సైలెంట్ గా ఉంది, పక్కిల్లేమో వైలెంట్ గా ఉంది. ఎందుకు? నా ఇంట్లో ఆడది లేదు, ఆ ఇంట్లో ఆడది ఉంది కాబట్టి. అందుకే ఆడదాని వైలెన్స్ నా ఇంట్లో ఉండకూడదని చెప్పి ఆడదానికి దూరంగా ఉన్నా. అలాగే ఉండు చంద్ర. అలాగే ఉంటాను సార్, దీంట్లో ఏ మార్పు లేదు. డిస్టర్బ్ చేయడానికి వచ్చింది. ఏంటి నా ఇంటి ముందు నుంచి కొంగ కాలేసుకొని చప్పటప్పటప్ప తిరుగుతున్నావు? నా ఇంటి ముందు నుంచి నువ్వు ఎన్ని రౌండ్లు వేసినా నేను నీకు పడ అర్థమైందా? రెస్మి పంపించిందా నీకు? అంత సీన్ లేదులే. ఒక మగాడు నిగ్రహంగా ఉంటే చాలు వాడి గ్రహాన్ని మార్చేద్దామని చూస్తారు మీ ఆడవాళ్ళు. అబ్బా ఇదిగో నన్ను చూసినా నా ఇంటి వైపు చూసినా ఒకసారి నోరు తెరు, నోట్లో కారం వేసి కొడతా.
అక్కడే వంగోని ముగ్గేసుకోపోతే అదేది నన్ను పెళ్లి చేసుకుంటా ముగ్గేది నేనే వేస్తాను కదా. ఇప్పుడు వంగోడానికి ఇబ్బంది ఉందని నేను తెలుసుకున్నాను అనుకో, జీవితాంతం నీ దగ్గర వంగవలసి వస్తుంది. నేను అప్పుడు వంగోడం కంటే ఈ వంగోడం బెటర్ కదా. మనిషి జీవితంలో కొంత రుచి పచి ఉండాలి. ఏ రుచి లేని పచి లేని జీవితం ఎందుకో. అదే చాలా మంది మగాలు ఈ రుచికి అలవాటు పడే జీవితాన్ని మసి చేసుకుంటున్నారు. ఇంకోసారి నా ఇంటి సైడ్ వస్తాను నరికి పోగులు పెడతానేమనుకుంటున్నావు. అక్క 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 ఇతను ఎంత ట్రై చేసినా కొన్నంటున్నాడేంటి. ఎలాగైనా సరే ఇతను పడేయాల్సిందే, ఆ ముక్కు పొగరు దించాల్సిందే. వాడు పొగరు తగ్గాలంటే అనుసూయారి రంగంలో దించాల్సిందే. అయ్యో నాకే పడలేదు గానీ అనసూయ వస్తే పడిపోతాడా? అనసూయ మాట వింటే సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. అప్పుడు గురువారం నేను శుక్రవారం నువ్వు చేసుకోవచ్చులే. ఒకసారి అద్దంలో వెళ్ళి మొహం చూసుకో. చూసుకుంటే నీకంటే నా మొహమే అందంగా ఉంటుందిలే. చచ్చిపోవే చచ్చిపో. మన పనులు మనం చేసుకోవడానికి ఇబ్బంది ఉన్నా జీవితం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంట్లో దాగుంటే దాగున్నా విషయం నా భార్య వస్తే చెప్పక. ఒకప్పుడు మొగుళ్ళు కొడితే పెళ్ళం వెళ్ళి పక్కింట్లో దాక్కునేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళం కొడితే మొగుళ్ళు వచ్చి పక్కింట్లో దాక్కుంటున్నా. కలికాలం ఎక్కడికి పోతుంది సార్ ఈ సమాజం? సిగరెట్ తాగితే పోతావు, మందు తాగితే పోతావు, గుట్కా తింటే పోతావు అని యాడ్లు ఇస్తారు, కానీ పెళ్లి చేసుకుంటే పోతావు అని చెప్పి ఒక్కడు యాడ్ ఇరేంటి సార్? జీవితానికి ఒక తోడు కావాలి అన్నావు, అదేమో ఇప్పుడు తోడేలా తయారైంది. ఆ దరిద్రుడా, చివరిసారిగా జీవితంలో ఎప్పుడు నవ్వి చచ్చావు? పెళ్ళి తర్వాత ఫోటోగ్రాఫర్ నవ్వమంటే నవ్వాను బాబా, అదే నా చివరి నవ్వు బాబా. ఆరంగుళు అలా తాళి, ఆరడుగుల మనిషిని ఎలా చేసిందో చూడరా. ఏమ్మా పెళ్లి కాని వాడు చలికాలంలోనే వణుకుతాడు, పెళ్ళైన వాడు అన్ని కాలాల్లో వణుకుతాడు. వాడిని చూడండి ఒకసారి ఎలా వణుకుతున్నాడు. సరేలే బాబా వస్తా, తొందరగా వెళ్తే ఒక కోటింగ్ లేట్ అయితే డబుల్ కోటింగ్ బాబా వస్తాను. ఈత తెలియకపోయిన సముద్రాన్ని ఈదచ్చురా, అన్ని తెలిసిన సంసారాన్ని ఈదలేమురా అన్న. లేదు బావా నేను ఈదుతా అన్నాడు. ఇప్పుడు ఇరుక్కొని చచ్చాడు, బయటికి రావడం నానా తంటాలు పడుతున్నాడు. అందాజ్ బా బావునా? పెళ్లి చేసుకోలేదు కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నా. బా నీకు గుడ్ న్యూస్. ఏంటది? నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఒక్క నిమిషం ఉండు. ఏం చేస్తున్నావు? 2 నిమిషాలు నీ కోసం, 2 నిమిషాలు మౌనం పాటిస్తా. చనిపోబోయేవాడి కోసం. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే ఎవడన్నా సంతోషపడతాడు, కానీ ఇలా కూడా మౌనం పాటించడు. సర్లే ఇదిగో మ్యారేజ్ కార్డు, 23rd మ్యారేజ్. ఆహా అది పెళ్లి పత్రిక, విసురుకోవడానికి విసురుకర్ర కాదు. పెళ్లి పత్రిక నాకు విసురు కర్రతో సమానం. అది 60 రూపాయల కాస్ట్ తెలుసా? అది 60 రూపాయలు పెట్టి కార్డు కొట్టించానని సంతోషపడుతున్నావు, కానీ 60 ఏళ్ల జీవితాన్ని గుండి కొట్టించుకుంటున్నాను సంగతి మర్చిపోతున్నావు రా నువ్వు దరిద్రుడా. ఏముందిరా పెళ్ళం అనే ప్రపంచంలో అందరు ఒకరిని చూసి ఒకరు పరిగెడుతున్నారు. రే దరిద్రుడా, మనిషి జీవితంలో 3 బాలుంటాయి రా. బాల? అవునరా. మొదటి బా బాల్యం, ఎంత అందంగా ఉంటుందో. రెండో బా బ్యాచులర్ జీవితం, స్నేహితులతో ఒంటరిగా ఇంకా అందంగా ఉంటుంది. మూడో బా భార్య. సర్లే చెప్పొచ్చో గానీ ముందు కార్డ్ ఓపెన్ చేసి చూడు. ఊరి శిక్ష కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత తీర్పు కార్డు చదివితే ఎంత, చదవకపోతే ఎంత. ఛీ, ఈ కార్డ్ ఇచ్చాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఈ దరిద్రుడు ఒకడు ఏదో పుట్టింటికి వచ్చి పరిగెత్తినట్టు నా ఇంటికి వస్తుంటాడు. అరే అన్నం పెట్టమంటే కుక్కకు పెట్టిన తర్వాత పెడతాను అని చెప్పా, వెళ్ళి కూర్చుంటాడు. వాడు అడిగితే నాకు ఎలా ఉంటుందో తెలుసా రోజా గారు? అరికాలు నుంచి అరణ్య తొరకు సర్రుల కాలుద్ది. ఏడు ఏ తొరలకైనా రాత్రి ఇంటి తొరలకే రావాలిగా. వస్తాడు చూస్తాడు సంగతి. కుక్కకు అన్నం పెట్టిన తర్వాత మొగుడికి అన్నం పెడదాం అనుకున్నావా? ఏం మనుషులే మీరు, మిమ్మల్ని అందరినీ రాకెట్ కట్టించి వేరే గ్రహానికి పంపించాలి మిమ్మల్ని అందరినీ.
వెళ్ళిపోయిందా బాబా? ఏంట్రా ఈ గెటప్? కాలేజ్ రోజుల్లో షర్ట్ మీద మరక పడితే షర్ట్ చించి అవతలేసేవాడివి, ఇప్పుడు షర్ట్ కు ఎన్ని బొక్కలే, ఒళ్ళంతా వాతలే, ఏంట్రా ఇది? బాబా కాపురం అన్న తర్వాత ఇవన్నీ కామన్ బావా? సరిద్దుడా, ఎక్కడ చచ్చావు రా నువ్వు? పర్లేదులే బావా, అలవాటు అయిపోయింది తుడుచుకోవడం. రోజు మొహం కడుక్కోకుండానే వస్తుంది, నువ్వు కనీసం మొహం కడుక్కోనే వస్తలే బావా, లేట్ అయితే కోటింగ్ పెరిగిపోతుంది. రోజు రోజుకి మీ ఆడవాళ్ళు కరుణ దయా జాలి అనే విటమిన్ చంపేసుకుంటున్నారు. ఆత్మరక్షణ కావాల్సింది మీ ఆడవాళ్ళకి కాదు, ఇప్పుడు మా మగవాళ్ళకి కావాల్సి వస్తుంది ఆత్మరక్షణ. ఈ దరిద్రుడు ఈ ఎంట్రీలో షర్ట్ లేకుండానే వచ్చాడు, నెక్స్ట్ ఎంట్రీలో పాయింట్ లేకుండా వస్తాడేమన్న భయం. అరే భోజనం పెట్టమంటే కుక్కకు పెట్టిన ప్లేట్ లో పెట్టానండి. అరే ఓ నలిగి పారిపోతానంటే వీడు కోపం తెచ్చుకొని ఏ ఆ ప్లేట్ మాత్రం ప్లేట్ కాదా, ప్లేట్ కాదా అని అడుగుతున్నా. ఎట్టు వెళ్ళిన రాత్రి ఇంటికి వస్తా నేను, ఆ కుక్కకు పెట్టిన ప్లేట్ లో తినిపిస్తా వాడికి, కుక్క భోజనమే తినిపిస్తా వాడికి. అరే గజ్జి కుక్క, ఆ కుక్క పోయింది బయటికి వచ్చి చావు. వెళ్ళిపోయిందా బాబా? ఏంట్రా ఇది? కాపురం అన్న తర్వాత ఇదంతా కామన్ బాబా. కామం కామన్ చెప్పి జీవితాన్ని కామ పెట్టుకున్నావురా దరిద్రుడా, కామన్ అంట కామన్. షుగర్ పేషెంట్ అని చూడకుండా షర్ట్ చినిగిపోయేలా కొడతావే, నా పాపం నలుగుతుంది, నా ఉసురు తగులుతుంది నీకు. నేను చినిగితే చొక్కాలే ఇవ్వగలను, కానీ చితికిపోయిన మీ జీవితాన్ని నేను ఇవ్వలేనురా. అబ్బో భారీ డైలాగ్. వెళ్ళండి రా, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నారా? దరిద్రులారాకెళ్ళి చావండి, లాస్ట్ వయసులో పుణ్యమైనా దక్కుంది దరిద్రులారా. వెళ్ళండి. టీవీ చూస్తున్న యువతులారా, చూసారుగా వాళ్ళని, పెళ్లి చేసుకుంటే వాళ్ళలా తయారవుతారు, చేసుకోకపోతే నాలా బతుకుతారు. దాన్ని బట్టి మీ డిసిషన్ పెట్టుకోండి, లేకపోతే మీ కర్మ దరిద్రం. పెళ్లి కావాలి అంటారు, కానీ పెళ్లి కావాలంటే ఉద్యోగాలు సద్యోగాలు కూడా ఉండాలి కదా. ఒకవేళ లేకపోతే ఆల్ పరిస్థితి ఎలా ఉంటుందో ఫన్నీ గా చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ విత్ స్టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మకుటి అమ్మకుటి అందమంత వంపకే, అది పెట్టి కుక్కి పెట్టి ఆటలోకి దింపకే. నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ. రష్మి, ఏంటి సెటప్ అంతా? మన పెళ్లి అవ్వాలంటే నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలి? నువ్వు ఆటో తొక్కితేనే మనకి పెళ్లి అవుతుంది. ఈ సంగతి తెలితే ఆర్టిస్ట్ గా మన ఆటో తొక్కునే ఉండు కదండి బాబు. నీకోసం ఆటో తొక్కుతా. నువ్వు ఆటో తొక్కి మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి నా దగ్గరకు వస్తే మనం 30 vs 21 లాగా ఒక మంచి సిరీస్ తీద్దాం. మనం చేస్తే 30 vs 21 అవుదాం, 20 vs 40 అవుతుంది. పెట్టుకో రష్మి వేడి సింహాన్యల్ పోకే. మొత్తానికి నా రష్మి నాకు ఆటో ఇచ్చింది, ఈ ఆటో తోలి ఎలాగైనా ప్రయోజకుని అవుతా. ఆమె గారు చెన్నై 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 రావాలి రావాలి రావాలి. నేను ఎక్కడ పోయినా మీరే వస్తారంటే మీరు ఎక్కడ దొరికారు నాకు? నువ్వు హీరో కదూ? అవును. ఆటో తోలుతున్నావేంటి? మిమ్మల్ని పెట్టి సినిమా తీసాక బొచ్చు మిగిలిందా, అందుకే ఆటో తోలుతున్నా. మీరెందుకు వచ్చారు హైదరాబాద్? పాపని హీరోయిన్ చేద్దామని వచ్చాము. పాపకి గొంతు ఆపరేషన్ చేయించమన్నారు, తెలిసిన డాక్టర్ ఉన్నాడా? పన్నే కదా అబ్బాయి నుంచి అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంది, మళ్ళీ ఇప్పటికిప్పుడు 2 ఆపరేషన్ వచ్చేదా పాపకి? అది పక్కనెట్టు గాని హైదరాబాద్ లో ఏమేం చూపిస్తావు? నానక్రామ్ గోడా, తుక్కు గోడా, యూసఫ్ గోడ, అన్ని గోడాలేనా? మరి మీరు వచ్చి నన్ను గోడ చేశాక మరి గోడాలే మిగిలే ఇంకా.
ఇదిగో అబ్బాయి. ఏంటో హైదరాబాద్ లో ఏం చూపిస్తా? అబ్జల గంజు, గల్లీ గంజు, నారాయణ గంజు, అన్ని గంజులే. మరి గంజు మోహన్ గంజుగా బెంజు చూపెడతారు? మీ ఆటో ఎక్కాలనుకుంటే రండి, ఎక్కడ వెళ్దాం. ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఇంకో ఇద్దరు పాపలు రావద్దు, పెద్ద పాప, ఎర్ర పాప. పాప దొరికాడా? కొన్నాళ్ళు నువ్వే దొరుకుతావు, అక్కడెక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటగా. హైదరాబాద్ లో నాకేం చూపిస్తావు? నారాయణ గుట్ట, చంద్రాయన గుట్ట, పంజా గుట్ట, అన్ని గుట్టలేనా? ఏ ఈ పుట్టే గుట్టలు జరగలేవా? అక్కడ నుండి వచ్చినట్టే ఉన్నావు. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, ఆ కొండాపూరు, అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చేలేదు ఇక్కడ రిచ్ ఎందుకు? అబ్బాయి మాటల తర్వాత హైదరాబాద్ చూపించరా. ఇదిగో అబ్బాయి. ఏంది నీకు మ్యాటర్ లేదా? మ్యాటర్ కాదు అది, ఆడుండేది మీటర్. అదే ఎంత దెమ్మ? ఆ లేదు మీటర్ లేదు. ఆ మ్యాటర్ లేనోడితో మనకేం పన్నాడండి అమ్మా? మ్యాటర్ లేనోడు కాదే, మీటర్ లేదు, మీటర్ మీటర్ లేకపోతే మేము ఉండము. అబ్బో నీకు అన్ని మ్యాటర్ ఉన్న కావాలి మరి. ఇదిగో అబ్బాయి, ఆటోలో టీవీ లేదు. టీవీ పేషెంట్ నువ్వు ఉన్నావు కదా, అందుకే టీవీ పెట్టి లేదులే. అబ్బాయి నీ పేరేంటి? కొండలో కరెక్ట్ గానే ఎట్టారే. కొండలు అంటే అది కాదు, కొండలరావు నా పేరు. కొండలు రావు అన్నావు, మరి వెనకాల అంత పెద్ద వచ్చే. ఆటోలో సౌండ్ సిస్టమ్ లేదు. ఉంది. మరి మోగట్లేదు ఏంటి? పదిహేను నిమిషాలు ఆగు, పొద్దునే పప్పు తిన్నా. డమ్మక డుమ్మక డమ్మక డిమ్మిక డమ్మనొస్తాయి, డమ్మనొస్తాయి. సౌండ్ సిస్టమ్ కావాలంటే సౌండ్ సిస్టమ్ దిగండి, మన గమ్యం వచ్చింది. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. దెయ్యం పట్టిన వాళ్ళకి ఎందుకు అట్టేస్తావు? చిప్పిచ్చేసా లేకు. ఇదిగో అబ్బాయి. ఏంది అంత బరువైన ట్రైన్ పైకి తీసుకెళ్లి ఎవడెట్టాడు? అక్క మొగుడు ఎట్టాడు. మా బాబు ఎప్పుడు వచ్చాడు? మెట్రో ఎవడెత్తుతాడే? ట్రైన్ పెట్టి పైకి లేపుతారు. సరేలే గాని, పిల్లలు అంత పెద్దది పాక్కుంటూ పైకి ఎలాగెక్కుతారు? వాళ్ళకి ఇద్దరు ఎంప్లాయిస్ ని పెడతారు. నువ్వే పిల్లల కాడ ఎక్కాలంటే ఆ పిల్లల కాడ ఆడు తిరుగు నుంచున్నా అనుకో, వెళ్తారు, వెళ్ళి మెట్రోలో పడతావు. అక్కడ టికెట్ ఉంటది, టికెట్ తీసుకుని మెట్రో ఎక్కాలి. ఇగో ట్యాంక్ బండి చూస్తారా? సరే గాని ట్యాంక్ బండి ఏది? అదే ట్యాంక్ బండు. పాప ట్యాంక్ బండి అంట చూడు. ట్యాంక్ బండ్ అన్నావు, ట్యాంక్ ఎక్కడుంది? బయట పెడితే అందరు కనపడిద్దని లోపల నీళ్ళలో పెట్టారు. తుప్పు పెట్టేస్తాను. నలుగురు వెళ్ళి పీస్ తీసుకుని తాగండి. మూసినది మూసినది అన్నావు, మరి తెరిసి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. నువ్వే మూస్తావు. మూసి నదిలో మునిగితే ఏమొస్తాది? వాడి నిండా గంధం వస్తాది, వెళ్ళి మునగండి. మంచి వాసన వస్తుందా? వారం రోజులు తోయినా బాదు, మెల్లే స్మెల్. రండి మునుగుదాము. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నా? ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్టే కదా నేను చెప్పింది. నువ్వు ఎయిర్పోర్ట్, పాప ఇది చూసి రన్వే అనుకుంటుంది. ఇదిగో అబ్బాయి, ఫ్లైట్లు రాత్రిపూట కూడా సుయ్యని ఎగురుతాయి కదా, మరి రాత్రిపూట చీకట్లో ఎలా కనబడుతుంది దారి? ఆ ఫ్లైట్ కి ముక్కుంది కదా, నీలాంటిది ఒకటే టార్చ్ లైట్ వేసుకుని ముందు కూర్చుంటది. వెళ్తురు బాగా వస్తుందా? రోజు లారీలకు నువ్వే వస్తావు ఆ మాత్రం తెలియదా? నీకు వచ్చిందో రాదు.
జూ పార్క్ లో జంతువులు చూపించవా? ఏం చూస్తారు? ఆ చింపాంజీ. ఇదిగోండి చూడండి చింపాంజీని. ఒకసారి చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా ఇంకేం చూస్తారు? నీటి ఏనుగును చూపిస్తావు. ఒక నిమిషం ఇదిగోండి నీటి ఏనుగు చూడండి. మరి అబ్బాయి హంస నిన్నోడు చూపెడతాడే. అదిగో హంసలు రెండు అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇది తొండా అని అడుగు, అప్పుడు నిన్ను చూపెడతా ముందుకి. లాస్ట్ గా చార్మినార్ తీసిపోయి తర్వాత గోల్కొండ తీసిపోతా. చూపి చూపి చార్మినార్ చూస్తా. అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంట? ఒక అది కూడా తెలియదంటే అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇది పట్టగాలేంది? అది పట్టదా? శివరాఖరికి ఏం చూపిస్తా? శివరాఖరిగా గోల్కొండ కోట చూపెడతా. అదే గోల్కొండ కోట. అదో చిన్న సలహా ఏమంటావు? ఏంది? ప్రభుత్వానికి అర్జీ పెట్టొచ్చుగా. ఎందుకో? దీన్ని కూడా పర్యాటక ప్రాంతం చేయమని. ఓ విజిటర్స్ వస్తారు, మంచి రెవెన్యూ వస్తారు తెలుసా? మీరు ఇవన్నీ కాదు, నా డబ్బులు నాకు ఇచ్చే సెలిపోర్ చెప్తాను. ఎక్కడో సౌండ్ వినబడుతుంది. ఏంటి? పెళ్లి పెళ్లి జరుగుతుంది. భారత్ భారత్ అంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డబ్బులు ఉన్నా డబ్బులు జల్లుతా ఉంటారు. డబ్బులు ఇస్తారంటే ఇంకెందుకు? ఇదిగో వాల్యూమ్ పెంచమని చెప్పొచ్చుగా. అంటే అమలాపురం, అంటే అసలు ఎవరమ్మ వాళ్ళు తెచ్చింది? అయ్యబ్బాయేలారా, మీరు ఇంటికి వెళ్ళండమ్మా. పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ లేకుండా ఈ డాన్స్ లాంటి గోనంటరా? అది కాదు సార్, వాళ్ళ ఆటో ఎక్కి నాకు వాళ్ళు ఎవరో కూడా తెలుస్తా. ఆటో స్విచ్. ఆటో ఎక్కడా? పోలీసులు ఎత్తిపోయారు పూజ చేపించడానికి. అయితే మన పెళ్లి క్యాన్సల్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రాడినరీగా ఉంది, అసలు వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇమో నిజంగా సూపర్ రా. థాంక్స్ అమ్మా. మీ గెటప్స్, మీ లాంగ్వేజ్, మీరు అడిగే క్వశ్చన్స్, అతను చెప్పే ఆన్సర్స్ కి అసలు చాలా రోజుల తర్వాత అలా కింద మీద పడి నవ్వాను. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆమ్ని గారు ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఎక్స్ట్రా కామెడీ రోజు. అందరూ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్, డాన్స్ గానీ, కామెడీ గానీ, మీ డ్రెస్సెస్ గానీ చాలా బాగుంది. వండర్ఫుల్.